लव यू राजा, आई लव यू। अंदर की नमस्कार। इपड़की मूड सारू करोना वे बतकना मोने वे हास्पिटल अंदर ची उ अंदर की नमस्कार। रामाराव गारी एवड़ना उन्डा इकड़ अंदर अन्नी तेलसु नंबर वन हीरो कृष्णुडनी रामुडनी वेन्नुपोट पड़पुनवाडनी चंद्रबाबु चेतुलो चच्चिपोयाडनी इंकेम चेप्पाली नेनु आ महानुभावुडी जयंती विजयवाड़ वन टाउन एमएलए गारु वेलंपल्ली श्रीनिवास गारु मल्ली आयने गेलुस्ताडु आ तर्वात मल्लादि विष्णु गारु उन्नारु नेक्स्ट आयने गेलुस्ताडु आ तर्वात इंकोक एमएलए नियोजकवर्गम उंदि एवरु एवरु आयने गेलुस्ताडु आयने गेलुस्ताडु नेनु चिन्नप्पुडु कादु अन्नी मीकु तेलुसु कोन्नन्न चेप्पनी नन्नु कोंचेम मीकु तेलियदेमो अनि कोंचेम कोंचेम लागुतुन्ना अयि कूडा तेलुस्तुन्नायि मीकु 1983 లో నేను నాగేశ్వర యూనివర్సిటీ చదువుకున్నాను స్టూడెంట్ లీడర్ గా రెండు సార్లు గెలిచా చిన్నప్పటి నుంచి నేను అవినాష్ ని రెండు మూడు సార్లు చూసా నన్న ఆయన చూడలేదు ఎంత సిగ్గుగా ఉంటాడంటే ఎర్రగా ఓ పొత్తుడు గారి అబ్బాయిలాగా మెల్లి మెల్లిగా మాట్లాడేవాడు ఇక్కడ ఈ రోజు చూసా ఇతను కృష్ణ అవతారం చూసా రామ అవతారం చూసా ఇతను ఇట్లా మాట్లాడుతుంది ఎప్పుడో పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డిని చూసా ఇలా మాట్లాడటం నెక్స్ట్ అవినాష్ నువ్వు అలాగే మాట్లాడుతున్నావు ఇంత స్పీడ్ లో ఇంత జనంలో ఒక్క అక్షరం తప్పు పోకుండా ఎవరు మాట్లాడారు ఎవరు రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను మన దేశంలో ముఖ్యంగా మన ఆంధ్రదేశంలో చాలా కులాలు ఉన్నాయి కంప కాపు రెడ్డి బ్రాహ్మణ్ ఎస్సి ఎస్టి మైనారిటీ ఇన్ని కులాల్లో ప్రతి కులం వాడితో నమ్మకంగా స్నేహం చేయొచ్చు తమ్ముడిగా స్నేహం చేయొచ్చు అన్నగా స్నేహం చేయొచ్చు కానీ గుణం లేని వాడితో మాత్రం ఎప్పుడూ స్నేహం చేయకండి ఆంధ్రదేశంలో ఒక్కడే ఒకడు ఉన్నాడు గుణం తక్కువ వాడు ఏది చంద్రబాబు నాయుడు గారా అవునా అవునా అలాంటి వ్యక్తితో స్నేహం చేయకండి అదంతా చూడకండి మీకు దిష్టి తగులుద్ది భారతదేశంలో మనకి నాలుగు దిక్కులు ఉన్నాయి తూర్పు దిక్కు పడమర దిక్కు ఉత్తరం దిక్కు దక్షిణం దిక్కు ఎప్పుడైనా ఎవరైనా ఏ దిక్కుకైనా వెళ్ళండి కానీ దిక్కుమారుడు చంద్రబాబు దగ్గరికి మాత్రమే వెళ్ళకండి ఎంతకంటే నేనేం చెప్పాలా ఎవరు పప్పు అని మీరే చెప్పి పప్పు గురించి చెప్పమంటారా అవినాష్ బాబు గురించి అయితే వన్ డే చెప్తా పప్పు గురించి చాలా కష్టం బాబు అంటే రామారావు గారి జీవితం గురించి మేడం లక్ష్మీపార్వతి గారి జీవితం గురించి మీ అందరికీ తెలుసు
మీ అందరికీ తెలుసు. దాని కొత్తగా మీకు అంటే ఎందుకు నేను చంద్రబాబు గారినే నేతో మాట్లాడుతున్నానంటే చంద్రబాబు గారు కూడా ఒక రాజకీయ నాయకుడు. ఎలాంటి రాజకీయ నాయకుడు పదవులకు రాకూడదు, ఎలాంటి రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి కాకూడదు అని నేను ఆయనకి ఎగ్రిస్టే నేను మాట్లాడలేదు. ఆయన చేసిన రెండు మూడు చిన్న పనులు చెప్తా, దాని మీద నిర్ణయించుకోండి. ఎన్టీ రామారావు గారి దగ్గరకు లక్ష్మీ పార్వతి గారు వచ్చారు, ఆమె రాలా, ఆయన్ని రప్పించుకున్నాడు. ఎందుకు చెప్పంటారా? ఈమె చదువుల తల్లి సరస్వతి, సంస్కృతం మాట్లాడుతుంది, పద్యాలు చెబుతుంది. పంతులమ్మ అంటే, పంతులమ్మ అంటే మనకు తల్లి లాంటిది. ఇవన్నీ రామారావు గారికి తను ఒంటరిగా జీవితం అనుభవిస్తూ తనకో తోడు కావాలి, తనకో నీడ కావాలి, తనకు మంచి మాట చెప్పే ఒక ఆడపడుచు కావాలి అంటూ ఆమెను తీసుకొచ్చాడు. ఆమె ఆయన మీద గౌరవంతో వస్తే ఆయన నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను లక్ష్మీ పార్వతి అని అడిగాడు. ఈమె వెంటబడలా, ఈమె ఆస్తి కలది, మంచి కుటుంబం ఉంది, పేరుంది, ప్రొఫెసర్, లెక్చరర్. ఇలాంటి ఒక రామారావు దేవుడు నన్ను పిలుస్తున్నాడా అని మాయలో పడిపోయి ఆడ కూర్చుంది వెళ్ళి. దీనికి ఈయనున్నాడు కదా మన చంద్రబాబు, రామారావు చెప్పిన అంత తక్కువగా పోలుస్తారా? కొంచెం మజిలు తగ్గుతా. రామారావు గారి ఇంట్లో లక్ష్మీ పార్వతి గారు ఉంటున్నారు, మీకు తెలియని నిజాలు ఇవన్నీ. చంద్రబాబు గారు ఈమెని రామారావు గారు పిలిచారు, ఈమె ద్వారా పద్యాలు చెప్పించుకుంటున్నారు, పాఠాలు చెప్పించుకుంటున్నారు, తర్వాత ఏమైనా కావాలంటున్నాడు. ఈమె కనుక వస్తే మన ఇంట్లోంచి బయటికి వెళ్ళాలని చెప్పి ఎంత గొప్ప ప్లాన్ చేశాడు తెలుసా చంద్రబాబు గారు? ఈ మేడం గారికి ఒక ఫ్రెండ్ ఉంది, ఒక లేడీ మేడం, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు అక్కడ, ఊరు నుంచి వచ్చి ఆ ఫ్రెండ్తో మాట్లాడి రామారావు దగ్గరికి వస్తుంది ఈ మేడం ఎప్పుడు. ఇది గమనించారు చంద్రబాబు. వచ్చి ఆ పిల్లోడిని పట్టుకుని, ఈ పిల్లోడికి మేడంకి అక్రమ సంబంధం ఉంది అని ఆ పిల్లోడితో చెప్పించడానికి ప్రయత్నించాడు. ఇది రామారావు గారి ఇంట్లో పంచాయతీ పెట్టారు. వెనక అమాయకంగా ఇతను అలాగే అమాయకంగా బాబు గారు చూడున్నారు. ఏంటి ఏంటి మేడం గారు, మీరేం చెప్తున్నారు? ప్లాన్ చేసింది మనోడే, ప్లాన్ చేసింది బాబు గారే, చంద్రబాబు గారు చోరబాబు అనుకున్నారు చంద్రబాబు గారు. అయితే రామారావు గారు ఏం తెలిసిందంటే ఈ మేడం మంచిది కాదు, ఆ కుర్రవాడితో రొమాన్స్ చేస్తుంది అని పుకారు పుడితే ఆయన రామారావు గారు ఎంత గొప్పవాడో మీకు తెలియజేయడానికి చెప్తున్నా. ఆ పిల్లవాడిని నుంచోబెట్టాడు, చంద్రబాబును నుంచోబెట్టాడు, వేరే ఒక మనిషిని నుంచోబెట్టాడు, లక్ష్మీ పార్వతి గారు పిలిచాడు, లోపలికి వెళ్ళాడు, తిరుపతి లడ్డు, ఆ లడ్డు తీసుకొచ్చి ఆ పిల్లాడి చేతిలో పెట్టాడు. అంటే రామారావు గారు చూస్తేనే జనం భయంగా ఉంటుంది, జనరల్గా ఆ ఫిజిక్. అతను వచ్చి ఆ లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి, తమ్ముడు ఇది తిరుపతి లడ్డు వెంకటేశ్వర స్వామికి, దీని మీద ప్రమాణం చేసి చెప్పు, లక్ష్మీ పార్వతి నీకు ఏమి సంబంధం ఉంది? ఆయన చూస్తూ ఉన్నాడు చంద్రబాబు గారు, అమ్మ చెప్పేతాడు చెప్పేతాడు బయటికి నెట్టేస్తారు రామారావు లక్ష్మీ పార్వతి గారిని అని. ఆ పిల్లవాడు ఏడ్చి, సార్ నా తల్లి లాంటి సార్, నేనేం తప్పు చేయలేదు సార్ అంటే ఇలా చూశాడు రామారావు గారు. చంద్రబాబు మగారు ఉమ్ము మాత్రం ఉయ్యలా, మీ తల్లిని చూశాడు. ఇది తెలిసిన కాడ నుంచి ఈ అమ్మాయిని నా దగ్గర తీసుకొస్తే ఇంత దుర్మార్గం చేస్తారని చెప్పి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. అందరినీ రామారావు గారు కుటుంబ సభ్యుల్ని పిలిచి కూర్చోబెట్టి, బాబు నేను ఈ వయసులో శారీరక సంబంధాల కోసం, ప్రేమల కోసం, లవ్ సాంగులు పాడుకోవడం కోసం లక్ష్మీ పాడుతో నేను పెళ్లి చేసుకుంటాను అనలే, నాకు తోడు కావాలి, నాకు నీడ కావాలి, టైంకు ముందు పెళ్ళిళ్ళు ఇవ్వాలి, నాకు నేనే స్నానం చేయని పొజిషన్లో ఉన్నా షుగర్ పెరిగి 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 పెరిగి
ఈమె నాకు తోడు కావాలి అందుకే నేను స్నేహితురాలిగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీ అందరి ఒప్పందంతో వినండి నా మాట అంటే అందరూ లేచి వెళ్ళిపోయారు రామారావు గారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ ఒప్పుకోలా ఎందుకు లక్ష్మీ పార్వతిపైన కోపంతో కాదు రామారావు రాజస్థానికి పెడతాడేమోనని అన్నాడు నాకే ఒక్క రూపాయి తీసుకోదయ్యా అమ్మాయి ఒక్క రూపాయి వద్దంటే కామె వెళ్ళిపోయారు ఒక రోజు రామారావు గారికి ఒకే రోజు మూడు సార్లు గుడ్డిపోటు వచ్చింది మూడు సార్లు ఆమె ఉంది మన చిన్నపిల్ల పిల్ల పుడితే ఇంత బిడ్డ పుడితే ఏం చేస్తాం బట్టలు లేకుండా స్నానం చేయిస్తాం కక్కింది చేతిలోకి తీసుకుంటాం అలా రామారావు కక్కాడా స్నానం చేయలేకపోయాడా బట్టలు కట్టుకోలేకపోయాడా ఇవన్నీ ఈ పిచ్చి మాటలే చేసింది ఎవడికి తెలుసు ప్రపంచానికి ఇది మూడు సార్లు ఆయనకి గుండెపోటు వచ్చినా ఏమీ హాస్పిటల్లో ఉండి అన్నీ చేసి మళ్ళీ మోహన్ బాబు గారి సినిమా ఉంది కదా లవ్ యూ రాజా లేదా చంద్రకాంత్ మీటింగ్లో మేడం గారు ఎక్కడ కూర్చుందంటే నా స్థానం నాకు తెలిసిన జనం మధ్యలో కూర్చుంది రామారావు గారు డాష్ పోయిన చెప్పాడు నాకు మూడు గుండెపోట్లు ఒకే రోజు వచ్చినాయి అయినా నా లక్ష్మి నన్ను ఆదరించింది నాకు ప్రాణం పోసింది లక్ష్మీరా నేను నేను మ్యారేజ్ చేసుకుంటా అంటే ఆ రామారావు గారు వెనక ఎవరున్నా తెలుసా మన చంద్రబాబు గారే ఎమ్మటే లైట్ ఆపేసేయండి రా అన్నాడు పబ్లిక్ డాష్ లో లైట్ ఆపేశాడు రాఘవేంద్ర గారు వెళ్ళిపోయి చీకటి ఇక రామారావు గారు ఈ గురించి ఏం చెప్తాడు అలాంటి ట్రిక్లు మన అడిగి బాగా తెలుసు అయినా అతను ఇంటికెళ్ళి హైదరాబాద్ వెళ్ళి వెంటనే మేడమని పెళ్లి చేసుకున్నాడు ఇది అంటే రామారావు గారు ఎంత గొప్పవాడో ఈమె గురించి ఎంత బ్యాడ్ చెప్పినా హుందాగా ఈ తల్లి చాలా మంచిదని చెప్పి మ్యారేజ్ చేసుకున్నాడు ఇప్పుడు దాకా ఆమె పెనం మీద పడింది పెళ్ళైన తర్వాత పొయ్యిలో పడింది ఏం మేడం పొయ్యిలో పడ్డారా ఇక ఏ లెవెల్ అంటే ఈమె రాబట్టే 90ల్లో మళ్ళీ తెలుగుదేశం రావింది రామారావు గారు లక్ష్మీ పార్వతి గారు ఊరేగింపుగా వెళ్ళాడు క్యాన్వాయ్కి వెళ్ళారు ఆంధ్ర అంతా తిరిగారు మళ్ళీ మెజార్టీతో గెలిచారు 100 సీట్లు వస్తే 50 రామారావువి 50 మిస్కర్స్ గా మీరే మేడం ఎందుకు రామారావు గారు ఈ వయసులో పెళ్లి చేసుకున్నారు ఆ మేడం ఎలా ఉంటుంది బాగా చదువుతుందంట మంత్రాలు వస్తుంట సంస్కృతం వస్తుంట ఈమె చూడటానికి ఎగబడి వచ్చారు ఆ క్రేజ్ అప్పట్లో ఈ మేడంకు ఉంది ఇప్పుడేముంది మీకు తెలుసుగా మీకు చెప్పక్కర్లే ఇక ఇట్లా అది గెలిచి వచ్చిన తర్వాత ఎందుకు పడిందో పోయిలో తెలుసా మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మళ్ళీ వచ్చారు ఏం చేయాలో మీకు తెలుసు కదా వెండిపోటు పొడిచారు అవన్నీ మీకు తెలుసు కంప్లీట్గా అయినా ఈమె రామారావు గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓడించిన తర్వాత మళ్ళీ చచ్చిపోయిన రామారావు బొమ్మ తీసుకొచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ దండలేసి రామారావు మొహం చూసి మాకు ఓట్లు ఏం చెబుతున్నారు డబ్బులన్నీ వాళ్లే సంపాదించుకున్నారు ఈమె మాత్రం నిజంగా రామారావు బతికించుకోవడానికి ప్రతి సంవత్సరం ఓ ఫంక్షన్ చేసి వాళ్ళకి అవార్డు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆలే డబ్బులు లేవు ఓసారి ఏమో 2 గాజులు అమ్ముకుంటుంది ఓసారి తాళిబుట్టు అమ్ముకుంటుంది ఓసారి అపార్ట్మెంట్ తాకట్టు పెట్టుద్ది ఇవన్నీ అమ్ముకుంటూ ఈమె నిజంగా ఈ రోజు వైకి రామారావును బతికించుకున్న ఇళ్ళాలు ఇంతకంటే ఈ గురించి మనం ఏం చెప్పక్కర్లా ఇలాంటివి చాలా చాలా చేశారు కొత్తగా చెప్పక్కర్లేదు నేను ఒక్కటే చెప్తున్నా ఈ రామారావు ఈరోజు శత జయంతి కదా రామారావు గారు ఆత్మ శాంతించాలి అంటే ఇదే ప్రభుత్వాన్ని మళ్ళీ మళ్ళీ గెలిపించండి ఎవర్ ఆల్ మా అవినాష్ బాబు గెలిపించండి థ్యాంక్ యూ సార్ మీరు ఎన్టీ రామారావు గారి గురించి కానీ వారితో ఉన్న సాయనేశ్వర గురించి కానీ చంద్రబాబు చేసిన మోసాన్ని
ప్రజలందరికీ కూడా తెలియజేయడం సంతోషంగా ఉంది. అదేవిధంగా